శ్రీమంత్ర నమ శ్రీధర్మికర్గాదేమే నమ రణాచస్వరణాచస్వరణాచస్వే. ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, ఫిబ్రవరి నెల 1 నుంచి 28 లోపు వాళ్ళ యొక్క రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన ఫలితాలు చేసుకుంటే మంచిదని ఒకసారి మనం చూసుకుంటే, మిథున రాశి వారికి రాసాధిపతి బాగున్నప్పుడే మన ఆయుష్స్థానం బాగుంటుంది. రాసాధిపతి చాలా బాగున్నాడు కాబట్టి అనుకూలమైన ఫలితాలు అయితే బాగున్నాయని చెప్పవచ్చు. ఏ అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఎవరికి బాగుంది, విద్యపర రంగంలో వారికి విద్య విషయంలో అనుకూలంగా ఉంది, ఉన్నత విద్య అవకాశాలు బాగుంటాయి. తర్వాత సాంకేతిక రంగంలో చేస్తున్న వారికి, అంటే సాంకేతిక రంగ ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. విద్య విషయంలో రేజింగ్ ఉండే, అంటే డెవలప్మెంట్ ఉండే అవకాశాలు, రోజు రోజుకి అనుకూలంగా ఉండే సక్సెస్ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా చేస్తున్న వారికి ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు అయితే కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అంటే ఉద్యోగపరంగా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కానీ ఉద్యోగ విషయంలో గురుడు బాగున్నాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించాల కానీ వాడికి కూడా గవర్నమెంట్ కానీ ఏదైనా ప్రైవేటు ఉద్యోగాల్లో ఒక స్థిరమైన ఉద్యోగానికి కానీ ఈ టైంలో ప్రయత్నించడం వల్ల మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, అంటే మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిథున రాశి వారికి ఆ టైప్లో బాగుండే వాళ్ళు ఈ టైంలో ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత మిథున రాశి వారికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే శుక్రుడు బాగున్నాడు, వెయ్యాధిపై శుక్రుడు మిథున రాశి వారికి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి స్త్రీ పూర్వక విషయాల్లో మంచి అనుకూలంగా ఉంటాయి, అంటే భార్యాభర్తలు కావచ్చు లేదా ప్రేమించుకున్న వ్యక్తులతో రిలేషన్ కానీ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ప్రేమికులకి అనుకూలమైన కాలం, ప్రేమ సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రేమికులకి ఏది చేసుకున్నా కూడా కొంత డెవలప్మెంట్, కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే డెవలప్మెంట్ సక్సెస్ అంటే ఏ డెవలప్మెంట్ అవుతుంది సార్ అంటే మాత్రం వివాహానికి అనుకూలంగా ఉంటుంది, భార్య వివాహ పర విషయాలు అనుకూలంగా ఉంటుంది, మీ ప్రేమ స్థిరంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. స్త్రీలకి ముఖ్యంగా మిథున రాశుల స్త్రీలకి వారు అనుకున్న పనులు బాగా జరుగుతుంటాయి, అంటే ఏదైనా పనులు చేసుకున్నా ఏదైనా చేసుకున్నా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, అంటే డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా మెయిన్గా విదేశీ ప్రయత్నాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడదాం లేదా విదేశాలకు వెళదాం అనుకున్న విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది, అంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, చాలా వారికి ఉన్నతంగా యోగాన్ని ఇవ్వడానికి, యోగాలు ఇస్తారంట చూసారా, యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి విదేశ ప్రయత్నాలు చేసుకుంటూ మీరు ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఎక్సలెంట్ పీరియడ్, చాలా పాజిటివ్ పీరియడ్, చాలా అనుకూలమైన పీరియడ్, అంటే ఇవన్నీ కూడా బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎందుకంటే ఉద్యోగపర విషయాల్లో అంత పాజిటివ్గా ఉండే పీరియడ్ ఇదే కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక విషయాన్ని మనం చెప్పుకోవచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు అయితే ఫేస్ చేస్తుంటారు, అంటే మీ సంతాన పరంగా ఇబ్బంది కలిగించడం, సంతానపర విషయాల్లో కొంత టెన్షన్ పడ్డం, వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇదే ఉంది. తర్వాత ఇంకొక మైనస్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, దానివల్ల అనారోగ్య విషయాల్లో కొంత ఇబ్బంది కలిగిస్తారు. అంటే అనారోగ్యాలు అంటే ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ మిమ్మల్ని కొంత ప్రేరేపించి మైండ్ కూడా అంటే మానసికంగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఈ రాశి వారికి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వృత్తులకి అంటే ఎవరన్నా తల్లిదండ్రులు కావచ్చు, మిథున రాశిలో ఉన్నవారు యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వయసు వెళ్ళిన వయసుకు వస్తే మళ్ళీ వారికి మాత్రం కొంచెం హెల్త్ విషయంలో ఆపరేషన్స్, సర్జరీస్ ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బంది ఉంది, మిగిలిన విషయాల్లో కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు. వాహనాలు అంటే ఒక బండి, కారు ఇలాంటి విషయాల్లో కూడా మంచి పాజిటివ్గా కూడా ముందుకు వెళతారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఏ విధమైనగా చూసుకున్నా ఏమి చూసుకున్నా డెవలప్మెంట్ అయితే పాజిటివ్గా ఉందా లేదనుకుంటే మాత్రం 100కి 200% చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసుకో, ఇల్లు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసుకోగలిగితే మంచిది, లేదా నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.